అందరికీ నమస్కారం అండి. అందరు డ్రామా వార్డు సచివాలయ ఉద్యోగులకి, మీ ప్రాణ్ అకౌంట్లో మీ సిపిఎస్ డిడక్షన్ అమౌంట్ అయితే క్రెడిట్ అయింది. క్రెడిట్ కాని వాళ్ళు ఇప్పుడు చాలామంది ఉన్నారు. వాళ్ళు ప్రాణ్ అకౌంట్లో క్రెడిట్ కాకపోతే వాళ్ళు చేయాల్సింది ఏంటనేది ఇప్పుడు చూద్దాము. ముందుగా మీరందరూ అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మీరైతే సబ్ట్రెజరీ ఆఫీస్కి వెళ్ళి రిక్వెస్ట్ లెటర్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. నాన్ క్రెడిట్ ఆఫ్ ఎన్పిఎస్ సిపిఎస్ అమౌంట్ ఇన్ మై ప్రాణ్ అకౌంట్ అని మీ ప్రాణ్ అకౌంట్ జిరాక్స్ని మీ ప్రాణ్ అకౌంట్ నెంబర్ రాస్తూ సబ్ ట్రెజరీ ఆఫీసర్కి రిక్వెస్ట్ లెటర్ రాయాలి. దాంట్లో మీ ప్రాణ్ అకౌంట్, మీ హెచ్ఆర్ఎంఎస్ ఐడి, సిఎఫ్ఎంఎస్ ఐడి, మీ ఆధార్ కార్డు, మీ పే స్లిప్, మీ పాన్ కార్డు ఇవన్నీ అటాచ్ చేసి వాళ్ళు రిక్వెస్ట్ లెటర్ రాసిస్తే వాళ్ళు దాన్ని ప్రాసెస్ చేస్తారు. మీ పే స్లిప్ వచ్చేసి జూలై 2025 పెట్టండి. పెట్టిన తర్వాత అవన్నీ ఇస్తే వాళ్ళు ప్రాసెస్ చేస్తారు. దాని తర్వాత వచ్చేసి ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు మా ప్రాణ్ పాన్ ఆధార్ సీట్ చేసుకోవాలా వద్దని. అదైతే గవర్నమెంట్ అయితే జీవో ఇచ్చిందండి. కాబట్టి మీరందరూ మీ ప్రాణ్ అకౌంట్కి పాన్ కార్డు ఆధారు అయితే లింక్ చేసుకోండి. ఆ లింక్ చేసుకునే ప్రాసెస్ వీడియోలు మన యూట్యూబ్లో ఉన్నాయి, చూసుకోండి. అలాగే దానికి చాలామందికి వచ్చే సమస్య నేము డేట్ ఆఫ్ బర్త్ ఆధార్తో మ్యాచ్ కావట్లేదు ప్రాణ్ అకౌంట్ అని. దానికి వచ్చేసి మీ ప్రాబ్లం ఏంటో ఫస్ట్ మీరు తెలుసుకోవాలి. మీ ప్రాబ్లం తెలుసుకున్న తర్వాత దానికి సొల్యూషన్ అనేది ఉంటుంది. ఇప్పుడు నా ప్రాబ్లము, నా లింక్ కాటప్పుడు నాకు పేరులో స్పేస్ లేదనమాట, విష్ణువర్ధన్ మధ్యలో. అప్పుడు నాది లింక్ కాలేదు. నేను అది ఆధార్లో ప్రాబ్లం అనమాట. 10th మార్క్ లిస్ట్ ప్రకారం చూస్తే ఆధార్లో స్పేస్ తక్కువ ఉంది, ప్రాణ్ అకౌంట్లో స్పేస్ ఉంది. దానికోసం రెండు తేడా ఉన్నాయి, ఆధార్ ప్రాణ్, అందుకు రాలేదు. దాని అయితే నేను ఆధార్ అప్డేట్ చేయించిన తర్వాత ఇప్పుడు ప్రాణ్ అయితే సీడ్ అయిపోయింది. ప్రాణ్ ఆధార్ సీడ్ అయిపోయింది. పాన్ కార్డులో ఈ సమస్య ఉంది. పాన్ కార్డుకి సొల్యూషన్ వచ్చేసి పాన్ అప్డేషన్కు పెట్టినాను. అన్నీ పాను, ఆధారు, ప్రాణ్ మూడు ఇంకా మెయిన్ అన్ని ఏహెచ్ఎస్ కార్డు కానీ అన్నీ నా ఎస్ఎస్సి మార్క్ లిస్ట్ ప్రకారం పెట్టుకున్నాను. కాబట్టి ఇప్పుడైతే ఏ సమస్య లేదు. మీరందరూ కూడా మీ ఎస్ఎస్సి మార్క్ లిస్టును ప్రామాణికంగా మీ పేర్లు, తండ్రి పేర్లు, స్పేస్ కూడా కౌంట్ అండి, స్పేస్ కూడా చూసుకొని అప్డేట్ చేసుకోండి. ఇవి ఎప్పుడు లాస్ట్ డేట్ అంటారో తెలియదు కాబట్టి మీరు వీలైనంత త్వరగా వీటిని పూర్తి చేసుకోవడం మంచిదని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.